మచిలీపట్నం 1.50 కోట్లతో పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్లోని ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు 1.5 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 కిలోమీటర్ల దూరం కొనసాగే తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు మంత్రి పేర్ని నాని గురువారం ఉదయం 7 గంటల సమయంలో భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని అడగగానే మంజూరు చేసినటువంటి దానికి పంపుల చెరువు నుంచి ఉన్నటువంటి పైప్ లైన్ పాతదైపోవటం, సైజు చిన్నగా ఉండటం, ఆ ఓవర్ హెడ్ ట్యాంకు నింపటానికి ఎక్కువ సమయం పడటం, అదొకటే కాకుండా మళ్లీ శారదానగర్ గాని టైలర్స్ కాలనీ గాని కాళేకన్పేట గాని అక్కడ మళ్ళీ అదనంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 45 కోట్ల రూపాయల మంచినీటి పథకానికిలో అక్కడ కూడా కొత్తగా ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణం త్వరలో మొదలవుతుంది. దానికి వాటిని నింపటానికి అవసరాలకు కాని పాతదాన్ని తొందరగా నింపటం కోసం కాని 1.5 కోట్ల రూపాయలతో పంపుల చెరువు నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ శారదానగర్ కి కాళేకన్పేటకి కలిపి నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 2.5 కిలోమీటర్లు ఈ పైప్ లైన్ పొడవుంది. ఈ డబ్బులు ఈ అవసరాలు తీర్చటాక కానీ ఈ నిర్మాణం ద్వారా మచిలీపట్నం అంటే శారదానగర్ కాళేకన్పేట శివగంగ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించే అవకాశాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ఆ ప్రాంత ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంటనే. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.